తెలంగాణలో అభివృద్ధి దశలో నడపడానికి కంకణం కట్టుకొని రెండు సార్లు ముఖ్యమంత్రిగా అయి మూడోసారి కూడా పెద్ద ఎత్తున మెజార్టీ తోటి తెలంగాణలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి దశలో నడపడానికి ఉన్నటువంటి ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు వారు వచ్చి ఇక్కడ ప్రసంగించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా గౌరవనీయులు బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కేశవరావు గారు సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మాన్య మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు తీగల కృష్ణారెడ్డి గారు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి తీగల అనిత గారు క్యామా మల్లే సీనియర్ నాయకులు నోముల కృష్ణ గారు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ చంద్రయ్య గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు జిల్లా రైతు బంధు అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి గారు శ్రీ జక్కా రామరెడ్డి గారు రుక్కం భీమిరెడ్డి గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేదికను అలంకరించిన పార్టీ నాయకులు ముఖ్య నాయకులు విశేషంగా ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ సభకు ఇచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం ఒక విషయాన్ని మనందరం కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన దేశంలో మనకు స్వతంత్రం వచ్చి ఒక డెబ్బై ఐదేళ్ళు గడుస్తున్నప్పటికి కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి ఇంకా రాలేదు ఆ పరిణతి వస్తే ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలన్నీ బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి మన దగ్గర కూడా అది రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకంటే భారతదేశంలో ఎన్నికలు వచ్చినాయంటే పేద హడావుడి లొల్లి అబద్ధాలు అలవి కాని వాగ్దానాలు తర్వాత వాటిని నెరవేర్చపోవడాలు ప్రజలు అశాంతి గురి కావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనందరం చూస్తూ ఉన్నాం ఎన్నికలు చాలా వచ్చినాయి చాలాసార్లు మీరు ఎన్నికల్లో పాల్గొన్నారు ఒకటే ఒక మిత్రను ప్రార్థన ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీకి ఒక మనిషి పార్టీకి ఒక అభ్యర్థి ఎట్లా నిలబడతారు బీఆర్ఎస్ తరఫున కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు ఇంకా ఎవరన్నా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు ఎన్నిక జరుగుతున్నప్పుడు తప్పకుండా అభ్యర్థి గురించి ఆలోచన చేయాలి అభ్యర్థి యొక్క గుణము ఘనము ఆయనకు అవకాశం ఇస్తే ఎట్లా పనిచేస్తారు ఎటువంటి వ్యక్తి అని తప్పకుండా విచారించాలి ఆలోచన జరగాలి దానికంటే కూడా ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల పార్టీలు ఉంటాయి ఈ పార్టీల చరిత్రను కూడా మీరు గమనించాలి ఏ పార్టీ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే సంక్షేమంగా ఉంటుంది ఎవరి చేతుల్లో పెడితే మంచిది అనే విషయం మీరు బాగా చర్చించాలని నేను కోరుతున్నా మీరు గ్రామాలలో దయచేసి ఈ విషయాన్ని చర్చ పెట్టాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేది ఒకటే ఒక పెద్ద ఆయుధం మీ సొంత ఓటు ఎన్నికలు అయిపోతే ముప్పై తారీఖు నాడు ఎన్నికలు అయిపోతాయి మూడు తారీఖు నాడు లెక్క పెడతారు ఎవరో ఒకరు గెలుస్తారు అయిపోతుంది అక్కడితో ఆగది కథ ఆ తదనంతరం ఏం జరుగుద్దంటే ఇక్కడ ఏ వ్యక్తి అయితే గెలుస్తారో అదే గవర్నమెంట్ పైన ఏర్పడుతుంది కాబట్టి ఏ గవర్నమెంట్ ఉంటే మనకు క్షేమం ఏ గవర్నమెంట్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే పదిలంగా ఉంటుంది ఎవరైతే నిజంగా పాటుపడగలుగుతారు అని ఆప బాబు ఎవరో ఆప ఆయన మనోడే మంది కాదు ఆపాలి ఆపాలి ఆప జై కేసీఆర్ దాలిగా అదే నువ్వు ఒక్క నీ చేయకరా చేయగలరా బాబు ఆపు ఈ విషయం చాలా ముఖ్యం ఎన్నికలలో మనం సీటులు కొట్టి విజిల్ వేసి నినాదాలు చెప్పి హడావుడి చేసి ఆగమాగం కావద్దు ఓటు చాలా జాగ్రత్తగా వినియోగించాలి ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తును మన తలరాతను రాస్తుంది ఓటు అటో ఇటో ఆగమాగం వేసేస్తే గందరగోళమయ్యే పరిస్థితి ఉంటుంది అందుకే నేను కోరుతున్నది భారతదేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో మెచ్యూరిటీ రావాల్సిన అవసరం ఉంది పరిణతి పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఒక విషయం దయచేసి మీరు చర్చ పెట్టాలి ప్రతి గ్రామంలో పది మందిలో అప్పుడే నిజానిజాలు అందరు కలిసి నిర్ణయం చేస్తే బాగుంటుందని నేను మనం చేస్తా ఉన్నా ఒక విషయం మీరు అందరు గమనించాలని నేను కోరిన పార్టీల చరిత్ర కూడా చూడాలని చెప్పి నేను చెప్పినా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిన వాళ్ళ వైఖరి ఏంది వాళ్ళ నడవడి ఏంది వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటే రైతుల గురించి ప్రజల గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు ఎట్లా స్పందిస్తారు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వీటన్నిటిని కూడా ఆలోచన చేసి ఓటేస్తేనే అది సార్థకమైతుంది నిజమైన ప్రజాస్వామ్యంలో ఆ పరిణతితో కనుక ప్రజలు ఓటేస్తే ఎన్నికలలో ప్రజలు గెలవడం అనేది ప్రారంభమవుతుంది అట్లా జరిగిన నాడు దేశం చాలా ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది మంచి జరిగే అవకాశం ఉంటుంది ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా మీకు తెలుసు బీఆర్ఎస్ ఇరవై నాలుగేళ్ల కింద పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మీ అందరికి తెలిసా విషయం కాంగ్రెస్ కూడా యాభై సంవత్సరాలు ఢిల్లీని రాష్ట్రాన్ని కలిపి పరిపాలించింది వాళ్ళ కాలంలో ఏం జరిగిందో కూడా చరిత్ర అంతా మీ అన్న ముందర ఉంది ఈ విషయాలను కూడా మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చిన నాడు రాష్ట్రం పరిస్థితి చాలా గందరగోళంగా ఉండే ఆ విషయాలు మీకు అందరికీ కూడా తెలుసు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు ఇక్కడ ఇండస్ట్రీలు మూతపడతాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు కొత్త సంసారం మూడు నాలుగు నెలలు మేధోమదనం చేసి ఏ రంగం ఇంపార్టెంటు ఎవరిని కాపాడుకోవాలా ఎందుకంటే రైతులు కూడా ఆకల్చావులు తెస్తూ ఉండని చేనేత కార్మికులు పదుల సంఖ్యలో డజన్ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉండ్రి భూదాన్ పోచంపల్లిలో సిరిసిల్లలో దుబ్బాకలో అక్కడ మేమే పోయి ఏడిచినాం ఆ కాన చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటాయి చాలా భయంకరమైన పరిస్థితి ప్రజలు వలస పోవడం మన ఉన్న మహబూబ్ నగర్ నుంచి సుమారు పదిహేడు ప పద్దెనిమిది లక్షల మంది బొంబాయి బస్సులకి వలసపోయిన పరిస్థితి నల్గొండ నుంచి వలసపోయిన పరిస్థితి ఈ రకంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే ఏం జరగాలి పేదల సంక్షేమం జరగాలి తర్వాత రైతాంగం వ్యవసాయ స్థిరీకరణ జరగాలి అందుకోసం చర్యలు చేపట్టాలని పాలసీ ప్రకారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అవన్నీ కూడా అమలు పరచడం జరిగింది పెన్షన్ ఎంత ఉండే మీకు తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం ఉన్నప్పుడు డెబ్బై రూపాయలు నలభై రూపాయలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని రెండు వందల రూపాయలు చేసిన ఒక విషయం మీకు చెప్పాలి మీతో పంచుకోవాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా రెండు వేల పద్నాలుగులో అందరం కూర్చున్నాం పార్టీ పెద్దలు అప్పుడు పార్టీలో ఒక ఐదారుగురు ఐఏఎస్ అధికారులు ఉండరు నేను వాళ్ళని అడిగినా ఈ పెన్షన్లు ఎందుకోసం ఇస్తామండి అని అడిగినే తమాషాకి ఇస్తామా గింతలు పెట్టడానిక అసలు ఎందుకు ఇవ్వాలి పెన్షన్ గవర్నమెంటు మీ ఉద్దేశం ఏంది సార్ అన్నారు పెన్షన్ ఇస్తే దానికి ఒక అర్థం ఉండాలి పర్థం ఉండాలి కనీసం ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళొక రెండు పూటల ఎవరిని అడుక్కోకుండా అన్నం తిని వాళ్ళ జాల వాళ్ళు ఉండేట్టు ఉండాలి కారణం ఏంది మంచిగానే ఉంటాం మనుషులం చెప్పలేం కొంతమందికి భర్తలు చనిపోయి వాళ్ళు విధవరాలు కావచ్చు కొంతమంది పెద్దగా అయితే వాళ్ళకి పిల్లలు లేకపోవచ్చు పిల్లలు ఉండి కూడా సరిగా చూడకపోవచ్చు ముసలివాన్లకు ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు ఇలా మనం మంచిగానే ఉన్నాం చెప్పలేం దేవుని దయ యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయి ఇరిగిపోవచ్చు అంగవైకల్యం రావచ్చు అనుకోకుండా సమాజంలో కొందరు విధి వంచితులు అవుతారు ఆ విధి మంచితులు ఎవరాదుకోవాలి అది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత మరి ఇచ్చినప్పుడు ఏదో వంద రెండు వందలు వేసినట్టుగా ఇవ్వడం కాదు మీరు లెక్క పెట్టండి రెండు పూటల వాళ్ళు తినాలని నేను చెప్పినా అధికారులు నాయకులు అందరు కలిపి ఉప్పుకింత పప్పుకింత అని లెక్క పెట్టి ఒక ఆరు వందలు ఇస్తే సరిపోతేస్తారన్నారు నేను చెప్పిన ఈ పేదవాళ్ళ దగ్గరనే కుసరన్నావా నవ ఒక వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పినాం ఆ వెయ్యి రూపాయలతో ప్రారంభం చేసినాం భారతదేశంలో ఇండియాలో పెన్షన్ అనేది వందల నుంచి వెయ్యి తీసుకుపోయిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంపద ఎట్టట్ల పెరిగితే పేదల కట్టలే పెంచుకుంటా ఉన్నాం ముందు వెయ్యి రూపాయలు చేసుకున్నాం తర్వాత రెండు వేల రూపాయలు చేసుకున్నాం రేపు గవర్నమెంట్ వస్తే ఐదు వేలు రూపాయలు చేస్తా అని నేనే ప్రకటించిన అవన్నీ కూడా మీకు తెలుసు ఐదు వేలని మనం ఓట కోసం అవద్దాలు చెప్పాం ఇప్పుడు మార్చి తర్వాత మూడు వేలు చేసుకుంటాం సంవత్సరానికి ఒక ఐదు ఐదు వందలు పెంచుకుంటూ దాన్ని ఐదు వేల రూపాయలకు తీసుకొని పోతాం ఆ పద్ధతి కూడా చెప్పినాం కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం మొదలు పెట్టినప్పుడు భయంతో యాభై వేల రూపాయలు పెట్టుకున్నాం ఆ తర్వాత డెబ్బై ఐదు వేల రూపాయలు చేసుకున్నాం ఆ తదనంతరం లక్ష రూపాయలు చేసుకున్నాం ఇట్లా ఎవరి పేదలకు అవసరం ఉందో వాళ్ళందరి గురించి చేసుకున్నాం ఫారిన్లో సీట్ వస్తే ఓసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఎవరికైనా సరే పోయే అవకాశం చాలా తక్కువ ఉండే ఎవరికైనా పిల్లలకు ఇతర దేశాలలో సీట్లు ఎంబీబీఎస్లో కానీ ఇంకో దానిలో కానీ ఇంకో దానిలో కానీ వస్తే ఉన్నత విద్యలో మనం ఇలా ఇరవై లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉన్నాం అట్లా వేలాది మందిని పంపినాం పిల్లలు చదువుకుంటూ ఉన్నారు మీ అందరికీ తెలుసు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం రంగారెడ్డి జిల్లా కోటలో వచ్చిన మెడికల్ కాలేజీ మన ఇబ్రాహీంపట్నంలోనే వచ్చింది పట్టుబట్టి కిషన్ రెడ్డి గారికి తీసుకొచ్చిండు మీర్ పేట్లో దాని ముననే పూజ కూడా చేయడం జరిగింది శంకుస్థాపన కూడా చేసినారు ఈ విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ దయచేసి ఆలోచించా ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎట్లా ఎట్లా ఆదాయం సమకూరుతుంటే ఆ విధంగా కార్యక్రమాలు పెంచుకుంటూ పోతూ ఉన్నాం విద్యారంగంలో మీరు చూసినారు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం ఒక వెయ్యి పంతొమ్మిది రెసిడెన్షియల్ కాలేజీలు ముందు స్కూల్ పెట్టుకున్నాం వాటిని కాలేజీలు చేసినాం ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఒక వెయ్యి పద్దెనిమిది ఈ కాలేజీలు లేవు రెసిడెన్షియల్ కాలేజీలు లేవు అని నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొక విషయం మీకు చెప్పాలి తప్పకుండా నేను ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా బాగుపడ్డదా చెడిపోయిందా అని చూడడానికి ఒక క్రైటేరియా ఉంటుంది ఒక గీటు రాయి ఉంటుంది ఆ గీటు రాయి ప్రధానంగా ఏందంటే అది ప్రపంచవ్యాప్తంగా దేశాల గురించి చూసినా దేశంలో రాష్ట్రాల గురించి చూసినా ప్రధానమైన గీటు రాయి రెండు చూస్తారు ఆ రెండు ఏంటంటే తలసరి ఆదాయం ఎంత ఆ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఇది మెయిన్ క్రైటీరియా దాని తర్వాత చూసేది తలసరి విద్యుత్ వినియోగం ఎంత తెలంగాణ వచ్చినాడు మన తెలంగాణ ర్యాంకు పంతొమ్మిదో ఇరవయో స్థానంలో ఉండే నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ ఇలా మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలతోని ఇండియాలోనే నెంబర్ వన్ తెలంగాణ ఉన్నదని మీకు నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ వచ్చినాడు తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాప్టా పవర్ యూటిలైజేషన్ ఓన్లీ పదకొండు వందల నలభై యూనిట్లు ఉండే ఇలా రెండు వేల రెండు వందల యూనిట్లు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇట్లా అనేక రంగాలలో విద్యా విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ఇక్కడ కూడా మనం వంద పడకల హాస్పిటల్ పెట్టుకున్నాం ఇబ్రాహీంపట్నంలో కూడా ఇట్లా అనేక విషయాలలో ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వస్తూ ఉన్నాం వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం చాలా చాలా వరకు భూములు రియల్ ఎస్టేట్కి పోయినాయి మిగిలిన రైతాంగం నీళ్లు లేక ఇక్కడ కష్టపడతా ఉన్నారు నాకు తెలుసు ఆ విషయం కరెంటు బోర్ల మీదనే ఆధారపడ్డాం ఇబ్రాహీంపట్నం చెరువు బాగలేక ఎండిపోయి ఎడారిగా ఉంటే కిషన్ రెడ్డి గారిని ఆ ప్రాణం తీసి హైదరాబాద్ పోయే నల్లనీళ్ళతోనైనా సరే ఒకసారి నింపాలని చెప్పి పట్టుబట్టి ఆ మెట్రో వాటర్తో ఒకసారి ఆయన చెరువు నింపించినారు కొత్త పైపు లేచిన సరే అది కడుగుతారు కదా కనీసం నన్ను నింపండి అని చెప్పి ఆ మ్యూజిక్ సప్లవల్ మ్యూజిక్ మ్యూజిక్ మనోడమ్మోడ ఈయన కూడా ఎవడన్నా మోపేయండి అని వాడు డబ్బా కొట్టుకుంటే ఊళ్ళు పోయి కొట్టుకోవాలి కానీ మన సభ అక్కడ ఎందుకు నాకు అర్థం కాదు మన వాళ్ళ వాళ్ళు మంచి వాళ్ళ బంద్ చేయమని చెప్పాలా ఇలా నేను మొత్తుకోడతా వాడు మొత్తుకోబడితే ఏది మనకు అంట బంద్ చేశారా వ్యవసాయం మెట్రో వాటర్ వర్క్స్తో ఒకసారి నింపినాం దాని తర్వాత పట్టుబట్టి ఇది ఏంది అసలు ఎందుకు నిండితలే చెరువు మామూలు వర్షానికే నిండాలి ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి బాగుస్తుందని వస్తుందని చెప్తే మీద అన్ని ఇసుక ఫిల్టర్లు అనేక ఆటంకాలు కాంగ్రెస్ రాజ్యంలో అప్పుడు గందరగోళంగా ఉండే కిషన్ రెడ్డి గారు పట్టుబట్టి ఆ ముప్పై ఆరు కిలోమీటర్ల నదిని క్లీన్ చేస్తే దేవుని దేవాల వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి పదిహేనులే పుణ్యమో ఏందో కానీ మంచి వర్షాలు పడుతున్నాయి దాంతోని కుండలాగా ఇబ్రహీంపట్నం చెరువు బ్రహ్మాండం కనబడుతూ ఉంది ఇప్పుడు హెలికాప్టర్ దిగుతుంటే కూడా కండ్లకు ఆనందం కలిగేటట్టు చెరువు నిండా నీళ్ళు కనబడతా ఉంది నేను మీకు అందరికి హామీ ఇస్తా ఉన్నా నీళ్ళు రావాలి రంగారెడ్డి పెద్ద బాబు మల్ల జైకీ రంగారెడ్డి జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లాకు వికారాబాద్ జిల్లాకు ఇక్కడ ముఖ్యంగా మహేశ్వరం సబిత గారి కానిస్టివెన్సీ ఇక్కడ మన కిషన్ రెడ్డి గారి కాన్స్టెన్సీ ఖచ్చితంగా కృష్ణానది నీళ్ళే రావాలి మనకు ఇక్కడ మన పరివాహక ప్రాంతమే కృష్ణా బేసిన్లోనే మనం ఉంటాం కనుక మన వాటా కూడా అట్లే ఉన్నది దాన్ని తేవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసి పాలమూరు ఆ పథకం పేరే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆ పథకం పెడితే ఒక వంద తొంభై ఆరు కేసులు వేసినారు దాని మీద ఇదే కాంగ్రెస్ నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్ అంటే హైకోర్టు అంటే సుప్రీంకోర్టు అంటే కాలికి పెడితే మిడకు పెట్టి మెడకు పెడితే కాలికి పెట్టి దాన్ని ఆపినారు అయినా ధైర్యంగా కొన్ని పనులు చేసినాం దేవుని దయ వల్ల మొన్న మొన్ననే అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి మొన్ననే ట్రిబ్యునల్ కూడా అపాయింట్ అయింది నేను పోయి పాలమూరు ఎత్తిపోతల పథకం స్విచ్ కూడా ఆన్ చేసినా నీళ్ళు పోసింది మీరు టీవీలలో చూసినారు ఒక్కసారి అది వస్తే ఆటోమేటిక్గా మన మునుగోడు దగ్గర రిజర్వాయర్ ఏదైతే నిండుతా ఉందో దాని నుంచి బ్రహ్మాండంగా మీకు ఇక్కడ నీళ్ళు వస్తాయి ఒక లక్ష ఎకరాలు సుమారు పార పారుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా దాని నుంచి దాదాపు వంద చెరువులు నింపుకొని ఆ చెరువుల ద్వారా బ్రహ్మాండంగా పారకం చేసుకుంటాం ఈ లోపల కొన్ని పనులు చేసినాం ఏం చేసినామంటే రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి ఏం చేయాలి దానికి ఆలోచన చేసి రైతు బంధు పథకం తెచ్చినాం రైతు బంధు అనేది ఎక్కడ లేదు ఇండియాలో లేదు బయట దేశాలలో కూడా లేదు దాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు తెలుసు ఆ విషయం ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు గతంలో ఎవరు పట్టించుకోలేదు రైతులు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కరెంటు లేక మను లేక చాలా బాధలు జరిగినాయి రైతు బంధు తెచ్చినాం రైతు బంధు కింద ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చినా రేపు మీకు వచ్చినా ఇప్పుడు వచ్చే కాడ వచ్చే కాడ కూడా మనం ఒక రూపాయి కూడా వాటర్ ట్యాక్స్ లేదు చెరువు ద్వారా నిల్లిచ్చినా నీటి తీరువా లేదు పాత బకాయిలు కూడా రద్దు చేసినాం రెండవది నాణ్యమైన విద్యుత్తు ఒకటిన్నర సంవత్సరంలో సంపాదించి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్తు కరెంట్ సరఫరా చేస్తూ ఉన్నాం అది కూడా డబ్బులు లేకుండానే మూడు రైతు బంధు నీటి తీరువా లేదు వాటర్ ట్యాక్స్ లేదు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలు అదేవిధంగా ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకు గుంట రెండు గుంటల భూమి నోలైనా పర్వాలేదు ఒక ఐదు లక్షల రూపాయల బీమా కింద వాళ్ళకు వసతి సౌకర్యం కల్పించినాం అట్లా ఇప్పటికి లక్ష కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో ఆ బీమా సదుపాయం కూడా వచ్చింది అదేవిధంగా పంటలు రైతులు పండిస్తే వాళ్ళు ఎక్కనో పోయి అమ్ముకోకుండా ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చినా రైతుల ధాన్యాన్ని కొని దాన్ని మళ్ళీ పంపిస్తూ ఉన్నాం వీటన్నిటి బొంగ అతి ముఖ్యమైన పని హేరాపేరీ లేకుండా ఒకరి భూమి మరొకడు కాజేయకుండా ఎవరి కోపం వచ్చినా కింది మీద చేయకుండా ధరణి పోర్టల్ తెచ్చినాం ఆ ధరణి పోర్టల్ వల్ల ఇలా నిశ్చింతగా ఉన్నారు రైతులు ఎవరి భూమి ఇంకోటి రాసేది లేదు ఇంతకుముందు ఎంతమంది ఉండ్రి విఆర్ఓ ఒక భర్త దాని మీద రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంకో భర్త ఎంఆర్ఓ ఒక ఆయన ఆయన మీద ఆర్డీఓ ఆయన మీద జాయింట్ కలెక్టర్ ఆయన మీద కలెక్టరు రెవెన్యూ సెక్రటరీ సీసీఎల్ఏ రెవెన్యూ మినిస్టర్ ఇలా ఎవరో కోపం వచ్చినా రైతు భూమి కింది మీద అయిపోయేది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి గవర్నమెంట్ తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి ఇలా మీకు అప్పచెప్పినది మీ భూమి మీద యాజమాన్యం మీ చేతుల్లోనే ఉంది మీరు మీరు మీ సొంత బొడనవేలు పెడితే తప్ప మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం రాష్ట్రంలో ఇలా చీఫ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా ఈ పెరిగిన భూముల ధరలకు ఒకవేళ ధరని లేకపోతే ఆ వీఆర్ఓలు చేసిన గోల్మాకు ఎన్ని హత్యలు అవుతుండే ఎన్ని గందరగోళాలు అవుతుండే ఎంత గడబడి జరుగుతుండే ధరని పుణ్యమాని ఎవల భూమి వాళ్ళకే ఉన్నది ఎవడు ఏడా పేరు చేసే అవకాశం లేదు ఇవన్నీ మీ కండ్ల ముందు జరిగినాయి నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా ధరణి అని ఏం జరుగుతూ ఉంది మేము అక్కడ రైతు బంధు డబ్బులు వేస్తూ ఉన్నాం హైదరాబాద్లో మేము రూపాయి విడుదల చేస్తే రూపాయి వచ్చి మీ బ్యాంకులో పడుతుంది మీ సెల్ ఫోన్ టింగు టింగు మరి మోగుతాను మీరు చూసుకుంటే బరాబర్ అకౌంట్ వస్తాను అదేవిధంగా మీ ధాన్యం కొన్న డబ్బులు కూడా బ్యాంకులకే వచ్చి మీ అకౌంట్లో ఉన్నాయి రైతు చనిపోతే కూడా రైతు బీమా డబ్బులు కూడా అకౌంట్లో పడతా ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఎవరో చిన్న సన్న మనిషి మాట్లాడతలేడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు బీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి ఖాతంలో వేస్తారట వేస్తారు సంతోషం మరి తర్వాత రైతు బంధువు డబ్బులు ఎట్లా వస్తాయి ఏ పద్ధతిలో వస్తాయి అంటే మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళీ పానీనాకలు మళ్ళా విఆర్ఓలు మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికెట్లు ఏం జరుగుతుంది అన్న ఎంతో భూమి పది ఎకరాలు వస్తుంది లక్ష రూపాయలు వస్తుంది ఆడాదికి ముప్పై వేలు ఇవి అంటాడు ఇలా మీరు కూర్చున్న కాడ కడుపులా చల్లగదలకుండా ఏ ఆఫీస్కి పోకుండా ఎవరికి ఏకైనా లంచం ఇవ్వకుండా మేము అక్కడ వేస్తే ఇక్కడ ధరణి పుణ్యమాన్ని మీ అకౌంట్ నుంచి పడతా ఉన్నాయి ధరణి తీసి బంగాళాఖాతం లేస్తే మరి రేపు ఇవి ఎట్లా జరుగుతాయి దయచేసి మీరు ఆలోచించాలి ఇది చాలా ప్రమాదకరం చాలా చాలా ప్రమాదకరం మొత్తం ఇబ్రాహీంపట్నం లాంటి జాగాలు అయితే గందరగోళాలు జరిగిపోతాయి మళ్ళీ దళారీలు వచ్చేస్తారు భైరవికారులు వచ్చేస్తారు ఎల్లయ్యే భూమి మళ్ళీకి రాసి మళ్ళీ పుల్లియకు రాసి జుట్లు ముడేసి కోట్ల జుట్టు దింపి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి ఇదే కదా జరిగేది ధరణి ఉండాన్న పోవన్నా వినబడతలేదు ఉండన్న ధరణి మరి ధరణి బంగాళాఖాతంలో వేస్తామన్నా ఏం చేయాలా ధరణి ఉండాలి అంటే కిషన్ రెడ్డి గారి ఇక్కడ గెలవాలి అంతే కదా ధరణి తీసుకొచ్చిన వాళ్ళు ఉండన్నా ధరణి ఖాతంలో వేస్తానోళ్ళు ఉండన్నా ఈ నిర్ణయం మీరు చేయాలి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఆయన మాట్లాడుతున్నాడు కేసీఆర్కి ఎక్కడ పని లేదు ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు పెట్టి దుబారా చేస్తున్నాడు అంటాడు రైతు బంధు దుబారానా రైతు బంధు దుబారానా అండి ఉండన్న రైతు బంధు రైతు బంధు ఉండు కాదు రైతు బంధు పదహారు వేలు అవుతుంది మీరు కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తే కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆటోమేటిక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఈ మార్చి తర్వాత పన్నెండు వేలు అవుతుంది సంవత్సరానికి ఇంత పెరుక్కుంటా ఈ ఐదేళ్లలో పదహారు వేలు అవుతుంది మరి ఈ విధంగా ఇచ్చు ఉండన్నా నేను అందుకే మిమ్మల్ని కోరింది వాళ్ళ ఒలిపెట్టని ఆగమన కూడా అందుకే మీరు వినాలని చెప్పి ఇవన్నీ విషయాలు మీరు గ్రామాలలో చర్చ పెట్టాలి దయచేసి బీఆర్ఎస్ నాయకులు లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా మీకు టైం ఉంది కాబట్టి ఎలక్షన్ లోపల ప్రతి గ్రామంలో ఈ చర్చ జరగాలి అదేవిధంగా కరెంటు బీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు ఒకసారి కాదు రెండు మాటలు చెప్తా ఉన్నాడు అమెరికాలో చెప్పిండు మళ్ళీ ఇప్పుడు ఏడే చెప్తా ఉన్నాడు పట్టుబడి చెప్తా ఉన్నాడు రైతులకు ఇరవై నాలుగు గంటలు వేస్ట్ ఇస్తాడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు అవసరం లేదు మూడు గంటలైతే దారు అంటాడు మూడు గంటలైతే వారుతుందా పార్తుందానండి ఎన్ని గంటలు ఉండాలి మరొకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఇంకా మూడు గంటలు కాదు ఆయన చెప్తున్నాడు మూడు గంటలే చాలు ఇరవై నాలుగు గంటలు వేస్టు మూడు గంటలకు టెన్ హెచ్పి మోటార్ పెట్టుకోనడు రైతు ఎవడైనా రైతు టెన్ హెచ్పి మోటార్ పెట్టుకుంటాడా రైతులకు ఉండేదే త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి ఉంటుంది అంతే అంతగా నీకు ఉండదు మరి టెన్ హెచ్పి మోటార్ ఎవడు కొనియాలి ఇప్పుడు ఎవరు కొనియాలా నేను అనేది ఏంటంటే ఇంత అనాలోచితంగా ఇలా ఒక్కటి కాదు రెండు రెండు కాదు తెలంగాణలో ఉండేటి ముప్పై లక్షల పంపు సెట్ని ముప్పై లక్షలు ఈ ముప్పై లక్షల టెన్ హెచ్పి పంప్ సెట్లు కొన్నానంటే ఎంత డబ్బు కావాలి ఎవడు ఇయ్యాలి తాతిత్తాడా విని అయ్యి ఇస్తాడా దాని నుంచి రావాలా అంటే బాధ్యత రైతు వాళ్ళు ఉన్నప్పుడు ఇయ్యలే వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు ఏ శాతం ఇయ్యలే నేను ఒక్కటి మాట మీకు మనవి చేస్తా ఉన్నా నేను కూడా కాపోని కాబట్టి నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధ ఏందో బతికేందో నాకు తెలుసు అందుకోసమే మొండితనంతో నరేంద్ర మోడీ నన్ను బెదిరిచ్చిండు నువ్వు బాయిల కాడ మీటర్లు పెట్టాలి అన్నాడు నేను చెప్పిన సత్యన బెట్ట అని చెప్పిన పెట్టాలి వసూలు చేయాలన్నాడు నేను చెప్పిన పెట్టం సంవత్సరానికి ఐదు వేలు నీకు బడ్జెట్ కట్ చేస్తాను నువ్వు చేసుకుంటే వేసుకోను ఇరవై ఐదు వేల కోట్లు మనకు వచ్చేటి కట్ చేసింది నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి అయినా కూడా నేను కాంప్రమైజ్ కాలే మీటర్లు పెట్టలే ఇలా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఆపలే మీరందరూ ఆలోచించాలి రేపు బీజేపీ వచ్చి ఓట్లు ఆడతాడు ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడండి ఎందుకే మనం ఓటు సెంట్రల్ గవర్నమెంటు నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టింది దేశంలో తెలంగాణ మనం భారతదేశంలో భాగం కాదా ఒక అయినా మనకి ఇవ్వద్దా ఇవ్వలే నవోదయ పాఠశాలలు ఎన్ని ఉంటే ప్రతి జిల్లా కూడా పెట్టాలని చట్టం ఉన్నది ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈ ప్రధానమంత్రి నేను వంద ఉత్తరాలు రాసిన కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నారు రాజ్యసభలో పార్లమెంట్లో వీళ్ళు గడబడి చేశారు అయినా ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనం కోసిన బీజేపీ పార్టీకి ఎందుకేట వేయాలి ఓటు నాకు అర్థం కాదు ఏ కారణం మీద వేయాలి అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈ కారణాలు మీరు చర్చ చేయాలి ఓటు ఆగమాగం వేయద్దు ఎవరికేసినా ఆలోచనతో విచక్షణతో ఓటేస్తే తప్పకుండా మనకు మేలు జరుగుతుంది ఇక ఈ రకంగా ధరని తీసేస్తాం రైతు బంధు తీసేస్తాం కరెంటు మూడు గంటలు వేయిస్తాం మరి ఎవరికి వేయో దయచేసి మీరు ఆలోచన చేయాలి బీఆర్ఎస్ నాయకులు మీరు గ్రామాలలో అడగాలి రైతాంగాన్ని పెద్ద ప్రమాదం పొంచినది పొరపాటున కాంగ్రెస్ వస్తే అప్పుడు నేను కూడా చేసేదేమి ఉండదు ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు బారా దర్వాద కుల్లా చెప్తున్నారు ఏం దాసి చెప్తలేరు మేము ఓపెన్గా చెప్పగా ప్రజలు మాకు ఓటేసిన మా పాలసీ అయితే ఇంప్లిమెంట్ చేస్తామంటారు రేపు అప్పుడు ఎవడేం చేయాలా ఎంత మొత్తుకున్నా ఏమవుతుంది అందుకే నేను మరీ మరీ చెప్పేది ప్రజాస్వామ్యంలో పరిణతి పెరిగి ఆలోచన శక్తితోని ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించాలి మనం మానవీయ కోణంలో పనిచేసినాం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఇండియాలో ఆలోచన చేసినరా మూడు కోట్ల మంది ప్రజలకు ఎవల ఊర్ల వాళ్ళకే కళ్ళ పరీక్షలు చేసి ఎనభై లక్షల మందికి అద్దాలు ఇచ్చినాం అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు కూడా రికమెండ్ చేసినాం ఇది ఎప్పుడన్నా కాంగ్రెస్ రాజ్యంలో మనం ఆలోచన చేసినామా చూసినామా కేసీఆర్ కిట్టు గతంలో ప్రైవేట్ హాస్పిటల్ కోసం దోపిడి ఇలా ఉల్టా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి అమ్మాయి ఉడితే పదమూడు వేలిచ్చి అబ్బాయి ఉడితే పన్నెండు వేలు ఇచ్చి ఒడి వాహనాలు పెట్టి వాళ్ళని ప్రసవాన్ని తీసుకెళ్ళి సేఫ్గా డెలివరీ చేయించి వాళ్ళ సేఫ్గా తెచ్చి ఇంటికాడ దిస్తూ ఉన్నారు ఇటువంటి అనేక కార్యక్రమాలు మీకు అల్ల ముందర ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు మీకు అల్ల ముందర ఉన్నాయి కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు మీకు అల్ల ముందర ఉన్నాయి ఒక ఇవి మాత్రమే చేసినామా అదే కాదు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలతోని కిషన్ రెడ్డి గారు ఇక్కడ మొత్తం రోడ్లని డబుల్ రోడ్లు చేసినారు చాలా వరకు చేసినారు అవి బోను మిగతా వాటికి కూడా నాకు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు వారు అడిగిన దానిలో తప్పు లేదు తప్పకుండా కావాల్సిందే మంచి ఎమ్మెల్యే ఉన్నా కాడ నియోజకవర్గం ఇంకా కావాలని కోరుకుంటారు మీ దగ్గర అద్భుతమైనటువంటి రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది బి ఇబ్రాహీంపట్నం యొక్క ముఖ చిత్రమే మారిపోతుంది కారణం ఏందర రింగ్ రోడ్ ఇబ్రాహీంపట్నం కూడానే పోతా ఉన్నది కలెక్టరేటు మీ నియోజకవర్గంలో వచ్చింది కోహెడలో పండ్ల మార్కెట్ మీ నియోజకవర్గంలో వస్తున్నది వీటన్నింటిని మించి ఫ్యాక్స్ కాన్ ఇండస్ట్రీ లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చే ఫ్యాక్స్ కాన్ ఇండస్ట్రీ కూడా మన దగ్గరనే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో వస్తూ ఉన్నది అది ఓన్ మల్ల కిషన్ రెడ్డి గారు తన గ్రామంలో ఇంకా వేరే చోట ఒక ఆరు వందల ఎకరాలు తీసినాం సార్ మేము అక్కడ కూడా మాకు పరిశ్రమలు కాలుష్యం లేనటువంటి పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీ పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నారు మీకు గ్యారంటీగా వస్తే ఇవాడు ఆపిన ఆగై హైదరాబాద్ పక్కనే కాబట్టి జాగా చూపిస్తే ఆ పరిశ్రమ కూడా కాలు మొక్కిడికి వస్తాడు అవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరగాలంటే కిషన్ రెడ్డి గారు గెలిస్తే జరుగుతాయి కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది మీరందరూ యునైటెడ్గా ఉండి ప్రజలందరికీ విషయాలు చెప్పి వివరించి మీరు తప్పకుండా కిషన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతోని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ చర్చలు ప్రజల్లోకి తీసుకొని పోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఆ రకంగా హెలికాప్టర్తో ఇదే పంచాయతీ ఇద్దరిసేపదే ఎగరదిగా నేను మళ్ళీ పోవాలి రేపటి ప్రోగ్రామ్ తయారు కావాలి దళిత బంధు దళిత బంధు అనే విషయం ఎవరన్నా మాట్లాడినా ఇండియాలో స్వతంత్రం రాకముందు ఏ ఒక్క నాయకుడన్నా అనేక తరాలుగా అనగా ఉన్న దళిత జాతి ఆ బిడ్డలు సాటి మనుషులు గారా వాళ్ళు ముందుకు రావాలని చెప్పి దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టినాం అమలు చేస్తూ ఉన్నాం కిషన్ రెడ్డి గారు నా దగ్గర ఎక్కువ శాతం ఉన్నారు నాకు అందరికి ఇచ్చినట్టు కాదు ఎక్కువ ఇవ్వాలని కోరినరు తప్పకుండా వారి కోరికను మన్నించి పెద్ద ఎత్తున ఇక్కడ దళిత బంధు కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తాం ఏ యాజ్ ఏ స్పెషల్ కేసుగా ఈ నియోజకవర్గానికి ఎక్కువ మోతాదులో ఇచ్చే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తా అని మీకు మనవి చేస్తూ వారు కోరిన మిగతా కోరికలు కూడా గొంతెమ్మ కోరికలు కావు అన్ని కాదగినటువంటి ఇప్పటికే అన్ని ఆఫీసులు ఇక్కడ పెట్టుకున్నాం ఆర్టీఐ ఆఫీస్ కావచ్చు చాలా ఆఫీసులు తెచ్చి పెట్టుకున్నాం భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు ఉండే నియోజకవర్గానికి మంచి అనుభవం ఉండే నాయకుడు పటిష్టంగా పనిచేసే నాయకుడు కాబట్టి కిషన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు கட்டு அந்த ஒருசாரி